బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. చాలామంది వెయిట్ లాస్ ఎందుకోసం కావాలనుకుంటుంటారంటే, నెక్స్ట్ మంత్ మ్యారేజ్ ఉందండి అందుకని అర్జెంటుగా 10 కిలోలు తగ్గిపోవాలనుకుంటూ ఉంటారు, లేకపోతే నెక్స్ట్ వీక్ మా ఫ్రెండ్ బర్త్డే ఉందండి అర్జెంటుగా 5 కిలోలు తగ్గిపోవాలి, లేకపోతే ఏదో ఫంక్షన్ ఉంది దీనికోసం తగ్గాలనుకుంటూ ఉంటారు. ఇది సరైనటువంటిది కాదు. వెయిట్ లాస్ ఆ ఫంక్షన్ కోసం కావడం కాదు, మీరు హెల్దీ లైఫ్ స్టైల్ కోసం మీరు వెయిట్ లాస్ కావాలి, ప్రివెంటివ్ హెల్త్ కేర్ కోసం వెయిట్ లాస్ కావాలి, మీ శారీరక ఫిట్నెస్ కోసం, ఫిజికల్ ఫిట్నెస్ కోసం, మీ ఫిజికల్ హెల్త్ కోసం మీరు వెయిట్ లాస్ కావాలి. అలా కాకుండా మీరు ఒక ఫంక్షన్ ఉందనో, పెళ్ళి ఉందనో, లేదో ఆఫీస్లో ఏదో ప్రోగ్రామ్ ఉందనో, నేను ఫోటోలో అందంగా కనబడాలనో ఆ ఎక్స్పెక్టేషన్స్తో తగ్గేటటువంటి వెయిట్ లాస్, మళ్ళీ ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీరు ఉదాహరణకు 5 కిలోలు తగ్గితే 10 కిలోలు పెరుగుతారు. ఎందుకో తెలుసా? చాలా బలవంతంగా చేస్తారు, దానికోసం అనుకొని చేస్తారు. ఇది పర్ఫెక్ట్ వెయిట్ లాస్ కాదు. అలా కాకుండా మీకుగా మీరు చూసుకోండి ఒకసారి శారీరక సౌందర్యం. నేను ఎప్పుడు కూడా చాలా యంగ్గా, యంగ్ లుక్తో, ఎనర్జెటిక్గా, చాలా మంచి శారీరక సౌందర్యంతో పాటు ఉండాలి. ఫంక్షన్లోనే ఒకటే కదా కదా, బయట కూడా ఇట్లా కనబడాలా అన్న మీకు ఒక ఓన్ విజన్ ఏర్పడినట్లయితే, అప్పుడు మీ లోపల నుంచి వచ్చేటటువంటిది ఏదైతే పార్టిసిపేషన్ ఉందో అది మీరు హార్ట్ఫుల్గా చేస్తారు. అప్పుడు ఏ ఫంక్షన్కి వెళ్ళినా, లేకపోతే ఎప్పుడు కనబడినా మీ లుక్, మీ ఫిజికల్ లుక్ ఎప్పుడు కూడా అట్లానే ఉంటుంది. ఎట్లా ఉంటుంది అంటే యంగ్ లుక్, ఎనర్జెటిక్ లుక్, హెల్దీ లుక్ అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఎవరో ఫంక్షన్ కోసం కాకుండా, ఏదో ఒక ఎక్స్పెక్టేషన్స్తో కాకుండా, నా హైట్కి నేను వెయిట్ ఎంత ఉండాలి అన్నది మీరు ఇంటెన్షనల్లీ మీరు ప్రిపేర్ అయినప్పుడు, అప్పుడు మీ హెల్దీ వెయిట్ లాస్ అన్నప్పుడు స్టాండర్డ్గా ఉంటుంది. ఒక పద్ధతి ప్రకారం తింటారు, ఏం తీసుకున్నా సరే ఆహారంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తారు. ఆ అవేర్నెస్ లేనప్పుడు ఏది పడితే తినేస్తూ ఉంటాం, జంక్ ఫుడ్స్ తినేస్తూ ఉంటారు, స్వీట్స్ తినేస్తూ ఉంటాం, నాన్ వెజ్ తినేస్తూ ఉంటాం, ఫ్రైడ్ ఐటమ్స్ తినేస్తూ ఉంటాం, ఎప్పుడు పడితే అప్పుడు తినేస్తూ ఉంటాం. ఎక్కువ ఆహారం తినేయడం ద్వారా క్యాలరీస్ ఎక్కువ బర్న్ చేసుకోగలిగేటటువంటి వ్యాయామం వర్క్ లేకపోవడంతో అవన్నీ ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోయి కొన్ని సంవత్సరాల తర్వాత అందవిహీనంగా కనిపిస్తుంది శరీరం. చూసుకుంటాం అయినప్పటికీ తెలియదు. ఏదో ఫంక్షన్లోకి వెళ్ళిన తర్వాత తెలిసిన చుట్టాలు అందరూ చెప్తూ ఉంటారు, అబ్బా ఎందుకు ఇంత వెయిట్ పెరిగిపోయావు, అబ్బా చాలా వెయిట్ పెరిగిపోయావు, ఏంటి ఇలా తయారయ్యావేంటి అనగానే ఒక రకమైన డిప్రెషన్లో పోతావు కదా. అట్లా డిప్రెషన్ పోవాల్సిన పని లేదు. నేను నా వెయిట్కి, నా హైట్కి, నా వెయిట్ నేను ఇంత 63 కిలోస్ ఉంటున్నాను అన్నది ఒక స్ట్రాంగ్ ఇంటెన్షన్ కనుక మీరు చేసుకున్నట్లయితే, ఒక పద్ధతి ప్రకారం అని లైఫ్ స్టైల్ డిజైన్ చేసుకుంటాం, ఆహారం తినడం కానీ, లేకపోతే వ్యాయామం చేయడం కానీ, మెడిటేషన్ చేయడం కానీ, స్ట్రెస్ మేనేజ్మెంట్ పరంగా కానీ, డైట్ మేనేజ్మెంట్ కానీ, ఫిజికల్ ఫిట్నెస్ కానీ, లైఫ్ స్టైల్ని కానీ ఒక ప్లానెడ్గా డిజైన్ చేసుకున్నప్పుడు అది ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని క్రియేట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. చూసారు కదా, ఇలాంటి మరి హెల్దీ లైఫ్ స్టైల్ని, డైట్ మేనేజ్మెంట్, వెయిట్ మేనేజ్మెంట్, హెల్త్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అందరికీ ఆరోగ్యం ఆధ్వర్యంలో వెయిట్ లాస్ యోగా స్పెషల్ ప్రోగ్రాంలో ఇవన్నీ ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్డ్ జయించడం జరుగుతూ ఉంటుంది. ఇంతవరకు కొన్ని లక్షల మందికి ఈ హెల్దీ వెయిట్ లాస్ని, నేచురల్ వెయిట్ లాస్ని అందరికీ ఆరోగ్యంలో ఆధ్వర్యంలో అందించడం జరిగింది. సో మీరు కూడా ఆ యొక్క హెల్దీ వెయిట్ లాస్ని, నేచురల్ వెయిట్ లాస్ని పొంది అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. నమస్కారం.